మీ ఫాదర్ వాళ్ళది ఆదిలాబాద్. అవును. సో వాళ్ళు అక్కడ డాన్స్ నేర్చుకునే సమయంలో ఇది మనది కాదు అని మీ పేరెంట్స్ని లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళని అక్కడి నుంచి బహిష్కరించారు అని విన్నాను. అది నిజమేనా? మా పేరెంట్స్ వచ్చేసి జమీందార్ ఫ్యామిలీస్ నుంచి. సో అలాంటప్పుడు దే రాన్ అవే ఫ్రమ్ హోమ్. మీరు ఎలా నేర్చుకున్నారు? నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది మమ్మీ డాడీలు అక్కడ డాన్స్ చేయాలి. అండ్ 2 ఇయర్స్ నుంచే వాళ్ళకు ఒకరోజు నాకు చాలా చెయ్యాలి అని కోపం వచ్చేసి ఇప్పుడు తరంగం చేస్తే వాళ్ళకు చాలా నచ్చి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. సో తరంగం ప్రాక్టీస్ ఎలా చేశారు మరి? సో మీ ఫాదర్ ఏం చెప్తారు దానికోసం? లైక్ ఆయనతో కలిసి ఆయన కూతురు చేసే స్టేజ్ పైన దట్టు శివ తాండవం. హీఈస్ అ వెరీ స్ట్రిక్ట్ టీచర్. సో హీ విల్ నాట్ అందుకొరకే రంగప్రవేశం కూడా 2002 వరకు చేయనివ్వలేదు. జనరల్గా రంగప్రవేశం చేసినప్పుడు అంటే ఒక ఫస్ట్ షో కాబట్టి ఎంత లెంతీగా తీసుకుంటారు, అంటే ఎన్ని ఐటమ్స్ ఎలా ఉంటుంది? అండ్ పూర్వకాలం డాన్స్ చేస్తుంటే 2 అవర్స్ 3 అవర్స్ కూడా చేసేవారు కంటిన్యూస్గా. ఇవాళ మీకు MBA కానీ ఫుల్ టైమ్ క్లాసికల్ డాన్సర్. సో మీకు MBA ఎలా యూజ్ అవుతుంది? దట్ ఎడ్యుకేషన్ వాజ్ నాట్ అ వేస్ట్. ఎందుకంటే నాట్య తరంగిణి మీరు సెటప్ చేశారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? నాట్య తరంగిణి యాక్చువల్లీ 1976లో మై పేరెంట్స్ సెటప్ అండి, ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఇన్ ఢిల్లీ ఇది బికాజ్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్ అలా. సో మై హస్బెండ్ సజెస్టెడ్ సో నౌ ఇట్ హాస్ గ్రోన్ అలాట్. సో ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా రంగప్రవేశం చేయాలి అని అంటే ఎన్ని ఇయర్స్ స్పాన్లో వాళ్ళు చేయొచ్చు? చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేయించితే ఆ మెచ్యూరిటీ ఉండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ కొంతమంది అంటారు డాన్స్ ఇస్ ఏ కమ్యూనికేషన్ అని అంటారు. సో మీరేమంటారు? సో డాన్స్ ఇస్ ఆల్వేస్ బీన్ అబౌట్ కమ్యూనికేటింగ్ సోషల్ కాజెస్ అండ్ డీలింగ్ విత్ దీస్ థింగ్స్. ఐ ఫీల్ దట్ మీరు వెస్టర్న్ మ్యూజిక్లో మన కూచిపూడిని కలిపి చేశారు. అవును, చేశారు. సో అది ఒక ఎక్స్పెరిమెంట్ అనొచ్చా మీరు? ఇండియా ఈజ్ అ స్పిరిచువల్ కంట్రీ. సో మనకు ఇంత స్పిరిచువాలిటీ ఉంది, అదే స్పిరిచువల్నెస్ మన డాన్స్లో కూడా ఉంది. సేమ్ థింగ్ రిఫ్లెక్ట్స్. సో త్రూ దట్ సో వై నాట్ డూ ఇట్. ఇట్ వాజ్ అన్ ఐడియా, ఐ ట్రైడ్ అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. డబ్లిన్ మేయర్ గారు మీకు గోల్డెన్ కీ ఇచ్చారు మీ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇప్పుడు మీ హస్బెండ్ వచ్చేసి కంప్లీట్గా బిజినెస్ మ్యాన్, మీరు వచ్చేసి ప్రొఫెషన్గానే డాన్సర్. ఎస్. సో హౌ కమ్ ఇలా? దాట్స్ అ వెరీ యునిక్ స్టోరీ యాక్చువల్లీ. సో ఐ వాజ్ పర్ఫార్మింగ్ after 2 days he called up my father and he proposed, I want to marry your daughter. I was shocked. Ma kosam oka chinna vine, I'll show you Krishna shabdam like swami rara. Hi, I dream viewers. వెల్కమ్ టు మై షో, వన్ అండ్ ఓన్లీ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ షో నృత్యయాత్ర విత్ నీలిమ. నాట్యం ఒక ఆధ్యాత్మిక అంశం. తనువు మనసు లగ్నం చేసి తన పెర్ఫార్మెన్సెస్ని
ముందుకు సాగిస్తూ నాట్యం మాత్రమే తన అంతిమ లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అదేవిధంగా తను ఎన్నో పెర్ఫార్మెన్సెస్ చేసి కూచిపూడి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకొని ఈ గొప్ప కూచిపూడి నాట్య సంపదను భావితరాలకు అందించాలన్నదే తన లక్ష్యం. ఆవిడే యామిని రెడ్డి. ఆవిడతో మన నృత్యయాత్ర ఇవాళ. నమస్తే యామిని రెడ్డి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మైషర్ నృత్యయాత్ర. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పేరెంట్స్ రాధారెడ్డి గారు, రాజారెడ్డి గారి ఇద్దరిని కలగలిపితే యామిని రెడ్డి అని అంటారు. సో అది మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లేదండి, యాక్చువల్ చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీని చూస్తూనే ఉన్నాను ప్రాక్టీస్ చేస్తుంటే. అండ్ ఐ థింక్ అది స్లోగా ఇంబైవ్ అయిపోయింది. అంటే వాళ్ళకి చూస్తూ ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకొని ఐ థింక్ రెండు స్టైల్స్ చాలా బాగా నేర్చుకున్నాను ఇద్దరు. మీ ఫాదర్ తాండవము, మీ మదర్ లాస్య, రెండు కలిపి మీరు చేస్తారు అని? అవునండి, యాక్చువల్లీ కూచిపూడిలో మనకు వచ్చేసి తాండవం లాసం మంచి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఉన్నది కనుక వాళ్ళకు చూసి ఇంకా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్, వాళ్ళ మూవ్మెంట్స్ కానీ వాళ్ళ వే ఆఫ్ డాన్సింగ్ చాలా అది బాడీలో తెలిసి తెలవక అదే వచ్చేసింది. ఎస్, మీ బాడీలో అది మొత్తం ఇంక్లికేట్ అయిపోయింది. ఎస్. సో మీ ఫాదర్ వాళ్ళది ఆదిలాబాద్. అవును. సో వాళ్ళు అక్కడ డాన్స్ నేర్చుకునే సమయంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ కొద్దీ అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఇది మన కల్చర్ కా, లైక్ నాట్ కల్చర్ కాదు, ఇది మనది కాదు అని మీ పేరెంట్స్ని లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళని అక్కడి నుంచి బహిష్కరించారు అని విన్నాను. అది నిజమేనా? అయ్యస్ అండి, అది యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజులలో మా పేరెంట్స్ వచ్చేసి జమీందార్ ఫ్యామిలీస్ నుంచి. సో అలాంటప్పుడు హైయర్ కాస్ట్ వాళ్ళకు డాన్స్ చేయటం కానీ కళలో ఉండటం వాళ్ళకు నచ్చకపోయేది కాదు. సో దే డిడ్ నాట్ లైక్ మై ఫాదర్ డాన్సింగ్. ఓకే. సో వాళ్ళు అప్పుడు దే డింట్ వాంట్ హిమ్ టు డాన్స్ అండ్ దే డింట్ వాంట్ మై మదర్ టు మ్యారీ హిమ్ బికాస్ హీ వాజ్ ఇన్ డాన్సింగ్. సో ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. బట్ డాడీకి చాలా ఇంట్రెస్ట్ ఉండి తన సీక్రెట్గా వెళ్ళి ఈ యక్షగానాలు ఇవన్నీ వస్తూ ఉంటే ఊర్లలో అది అంటే చూసేవాళ్ళు, చాలా ఇంట్రెస్ట్ ఉండే. సో మళ్ళీ వీళ్ళు వద్దన్నప్పుడు ఫ్యామిలీ వాళ్ళు, సో దే వెంట్ అవే టు ద టు హైదరాబాద్. దే కేమ్ టు హైదరాబాద్ బోత్ ఆఫ్ దెమ్. దే ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్ అండ్ దే కేమ్ హియర్ అండ్ డాడీ ఇక్కడ చేరుకొని దెన్ హీ స్టార్టెడ్ లెర్నింగ్. దే కేమ్ అవుట్ ఫ్రమ్ ద విలేజ్ అట్ దట్ టైమ్. సో వాళ్ళు రిలేటివ్స్ కదా? ఎస్, అంటే అంత క్లోజ్ కాదు బట్ డిస్టెంట్ రిలేటివ్స్. ఓకే. సో వాళ్ళైతే కూచిపూడిని చాలా ముందుకు తీసుకెళ్ళిపోయారు. అవును. వాళ్ళు కాదన్న, అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఊళ్ళో పెద్దవాళ్ళు కాదన్నా కానీ. అవును. బట్ మీరు ఎలా నేర్చుకున్నారు? సో ఆబ్వియస్గా ఇట్స్ అ సిల్లీ క్వశ్చన్, బట్ నేను ఎలా నేర్చుకున్నానంటే చిన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. వెన్ డాడీ మమ్మీ యూస్ టు బి ప్రాక్టీసింగ్. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది మమ్మీ డాడీలు అక్కడ డాన్స్ చేయాలి. అండ్ 2 ఇయర్స్ నుంచే వాళ్ళకు కాపీ చేయటం, ఇలాగ డాన్స్ మూవ్మెంట్స్ అది ఇది. అంటే 3 ఇయర్స్లో నేను ఐ గేవ్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ మై స్కూల్లో. అండ్ దెన్ ఐ ఆల్సో గేవ్ అనదర్ పర్ఫార్మెన్స్. అప్పుడు ఏమైందంటే డాడీ శివతాండవం చేస్తుంటే నాకు చాలా ఇష్టం ఉండేది. అండ్ మమ్మీ డాడీ ఇద్దరు రెడీ అయ్యి ప్రోగ్రామ్కి వెళ్తుంటే ఐ ఆల్సో వాంటెడ్ టు గెట్ రెడీ. నాకు కాస్ట్యూమ్ లేదు, నాకు మేకప్ కావాలి, జ్యువెలరీ అన్నీ వేసుకోవాలి అని. సో అప్పుడు ఐ యూస్ టు వేర్ మై జ్యువెలరీ అండ్ కాస్ట్యూమ్ అండ్ యూస్ టు బి రెడీ. అండ్ పేరెంట్స్ చెప్పేది నువ్వు ఇక్కడ గ్రీన్ రూమ్లో వెయిట్ చేయు, నీ టర్న్ వస్తుంది అని అలాగే చెప్పేది. ఓకే. సో అలా 2-3 ప్రోగ్రామ్స్ రెడీ అయ్యి వాళ్ళు నాకు పిల్లలేదు మళ్ళీ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ కొరకు. సో ఒకరోజు నాకు చాలా చెయ్యాలి అని కోపం వచ్చేసి మా ఫాదర్ డాన్స్ చేస్తుంటే నేను అలాగ స్టేజ్ మీద వెళ్ళిపోయి తనకి ఇట్లా డిస్టర్బ్ చేసి నాకు పిలుస్తా అన్నారు మీరు స్టేజ్ పైన నేను డాన్స్ చేస్తానంటే, అప్పుడు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ పర్వాలేదండి చిన్న పాపగా చెయ్యని అండి అంటే అప్పుడు నేను తరంగం చేస్తే వాళ్ళకు చాలా నచ్చి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఏజ్లో తరంగం చేశారు మీరు? అవును. సో తరంగం ప్రాక్టీస్ ఎలా చేశారు మరి? ప్రాక్టీస్ అంటే అది కొంచెం బిట్స్ అండ్ పీసెస్, ఇలాగ ఇక్కడ కొన్ని బిట్స్ అక్కడ కొన్ని బిట్స్ మమ్మీ డాడీ కాపీ చేస్తుంటే వాళ్ళ వెనకాల చేసే ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ వెనకాల నిల్చుకొని డాన్స్ చేసేది అంతే. మీ ఫాదర్ తాండవం బాగా చేస్తారు కదా, సో ఆయన చేసేటప్పుడు చూసి మీరు వెనకాల ప్రాక్టీస్ చేసుకొని ఆయనకి చూపించారు, అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి?
డాడీ శివ డాన్స్ ఉంది కదండి, హీ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్. సో వెన్ హీ పర్ఫార్మ్డ్ ఇన్ క్వీన్ ఎలిజబెత్ హాల్ ఇన్ లండన్, దే నేమ్డ్ హిమ్ బ్లాక్ శివ. తన కాంప్లెక్షన్ శివుడ్ లాగా, సో దే నేమ్డ్ హిమ్ బ్లాక్ శివ. సో ఫ్రమ్ దట్ టైమ్ and I used to watch him very often doing okay. Shiva dance, performing, practicing exactly. And adi chala tough item and dantlo karnas unrutta and also abhinaya anta chala baaguntundi and it's a very beautiful choreography. So chinna pudu nunchi naaku chala koruka undedi, I want to do this item. So nenu adigethi when will you teach me daddy ante ippudu gaadu tarvata ani he used to tell. అండ్ ఐ యూస్ టు సీక్రెట్లీ అంటే అందులో ఉన్న కరుణాద్ అని ఇట్లా బెండింగ్ లెఫ్ట్ లెగ్ లిఫ్టింగ్ ఇవన్నీ ఐ యూస్ టు ప్రాక్టీస్ ఆన్ మై ఓన్ ఇన్ ద రూమ్. ఓకే. సో అస్ ఫైనలీ దెన్ అట్ ద టైమ్ ఆఫ్ మై రంగ ప్రవేశం అప్పుడు ఐ సే డాడీ కెన్ ఐ ప్లీజ్ లర్న్ దిస్ ఐటమ్ అంటే ఐ థింక్ అవర్ 17, 18 నో దిస్ వాజ్ ఈవెన్ బిఫోర్ రంగ ప్రవేశం. ఓకే. సో ఐ సెడ్ నేర్పిస్తారంటే ఈ సెడ్ ఓకే నౌ యూఆర్ రెడీ నేను నేర్పిస్తానంటే అప్పుడు తను నేర్పించారు అండ్ అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను. అండ్ సో అండ్ ఆ డాడీతో కలిసి కూడా చేశాను నేను ఐటమ్. సో బోత్ ఆఫ్ అస్ టుగెదర్ హావ్ పర్ఫార్మ్డ్ దిస్ కొరియోగ్రఫీ. మీ ఫ్యామిలీ ఐదుగురు కలిసి చాలా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా పర్ఫార్మెన్సెస్ చేశాం బట్ ఈ ఐటమ్ శివ డాన్స్ డాడీ చాలా ఫేమస్ ఉన్నారు అండ్ దానికి అది డాడీతో కలిసి చేయటం అంటే నాకు అది చాలా ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఎస్. సో మీ ఫాదర్ ఏం చెప్తారు దానికోసం? లైక్ ఆయనతో కలిసి ఆయన కూతురు చేసే స్టేజ్ పైన దట్టు శివ తాండవం. హీ వాజ్ వెరీ హ్యాపీ అండి, హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ అండ్ క్యారింగ్ హిజ్ లెగసీ ఫార్వర్డ్ అండ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ ద శివ తాండవం. అండ్ హీ ఈజ్ అ వెరీ స్ట్రిక్ట్ టీచర్, సో హీ విల్ నాట్ టీచ్ అంటిల్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ. అందుకొరకే రంగ ప్రవేశం కూడా 2002 వరకు చేయనివ్వలేదు. ఐ వాస్ వెరీ ఐ వాజ్ మచ్ ఓల్డర్ అట్ దట్ టైం. త్రీ ఇయర్స్లో చేశాను అని అన్నారు. త్రీ ఇయర్స్లో ఐ వాజ్ జస్ట్ డూయింగ్ పర్ఫార్మెన్సెస్, నాట్ మై ఫుల్ వన్. రంగ ప్రవేశం అంటే ఇట్స్ అ ఫుల్ లెంత్ షో కదా. సో ఐ యూస్ టు డూ వన్ ఐటమ్, టూ ఐటమ్స్, గ్రూప్ ఐటమ్స్, మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి ఒక ఐటమ్, వన్ ఆర్ టూ ఐటమ్స్ అక్కడిక్కడ. బట్ మై ఓన్ సోలో ఫుల్ లెంత్ షో అంటే అది ఐ ఓన్లీ డిడ్ మై రంగ ప్రవేశం ఇన్ 2002. ఓకే. సో ఇట్ వాజ్ మచ్ లేటర్ because daddy felt I was not ready. Okay. My parents, both of them in fact, they felt I was not yet ready to do my ranga pravesham. Thana eppudu anukunnaro nen ready unnano appude cheyincharu. Okay. Generally ranga pravesham chesinappudu ante oka first show kabatti enta lengthiga teeskuntaru ante enni items ela untundi ante purvakalam dance chestunte 2 hours 3 hours kuda chesevaru continuous ga. ఇవాళ ఐ థింక్ నౌ డేస్ కీపింగ్ ఆడియన్స్ ఇన్ మైండ్ అండ్ దేర్ అటెన్షన్ లెవెల్స్ హ్యావ్ రెడ్యూస్డ్ కనుక ఆల్మోస్ట్ రంగ ప్రవేశం టిపికలీ అట్లీస్ట్ 1.5 అవర్ చేస్తారండి. ప్రెజెంట్ ఇంకా ఎక్కువ ఉండేది కావాలంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు బట్ అట్లీస్ట్ మినిమమ్ 1.5 అవర్, 5-6 ఐటమ్స్ కనీసం చేయాలి. ఓకే. జస్ట్ టు షో ద స్టూడెంట్స్ స్కిల్, వాళ్ళ ట్రైనింగ్ స్కిల్, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వారు ఏం చేయగలుగుతారు అదంతా చూపించాలి. సో దాట్స్ ఇంపార్టెంట్. సో మీ ఎడ్యుకేషన్ పరంగా అయితే మీరు ఎంబీఏ చేశారు. సో మీకు ఎంబీఏ కానీ ఫుల్ లెంత్గా మీరు ఫుల్ టైమ్ క్లాసికల్ డాన్సర్. సో మీకు ఎంబీఏ ఎలా యూజ్ అవుతుంది డాన్స్లో? ఎంబీఏ యాక్చువల్లీ నేను మా మదర్ కొరకు చేశాను బికాస్ షీ వాజ్ వెరీ కీన్ నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. తన డాన్స్ నేను నాకేమో డాన్స్ అంటే పిచ్చి, సో ఐ వాంటెడ్ టు బికమ్ అ డాన్సర్ బట్ షీ వాజ్ వెరీ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి 100%. సో అలాగా ఆఫ్టర్ స్కూల్ ఐ డిడ్ మై బీకామ్ ఆనర్స్ ఫ్రమ్ లేడీ శ్రీరామ్ కాలేజ్. దాని తర్వాత ఐ డిడ్ న్యాచురలీ ఆఫ్టర్ బీకామ్ ఆనర్స్ న్యాచురల్ నెక్స్ట్ స్టెప్ వాజ్ టు డూ అన్ ఎంబీఏ. సో ఐ డిడ్ ఇట్ and I did it well. So then my mother asked me next job chestava ante I said no, nothing came with the job with the mother, I want to dance, please let me dance ante she said okay. Go ahead ani. So appudu nunchi I've been completely involved in dancing and I feel that that education was not a waste. ఎందుకంటే అది నేర్చుకున్నా కనుక అది చేసినాను కనుక ఐ హ్యావ్ అ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఓపెన్డ్ అప్ ఫర్ మీ. అంటే అకౌంట్స్ పరంగా కానీ లేకుంటే ఫైనాన్సెస్ ఇవన్నీ కొంచెం యూనో యాజ్ ఆర్టిస్ట్ వీ టెన్ టు నాట్ ఇన్వాల్వ్ అవర్ సెల్ఫ్స్ టూ మచ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఎస్. బట్ విత్ మై ఎడ్యుకేషన్ ఆన్ దిస్ సైడ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ హెల్పింగ్ మీ అలాట్ ఇన్ మై డే టు డే లైఫ్.
ఓకే. ఇన్ జనరల్గా ఆర్టిస్ట్ అంటే దే విల్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ డాన్సింగ్ ప్రాక్టీసింగ్ అలా ఉంటుంది. కాకపోతే మీరు ఎంబీఏతో అటు ఇటు రెండు మేనేజ్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండి. మై మామ్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. షీ సెడ్ నో, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ చేయాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి, ఏది వదలదు, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో షీ మేడ్ ష్యూర్ దట్ ఐ డిడ్ ఇట్. సో థ్యాంక్స్ టు హర్ ఐ మస్ట్ సే, బోత్ మామ్స్. ఓకే. అయితే మీరు ఎంబీఏ చేసే టైంలో కూడా అసైన్మెంట్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలంటే కూడా ప్రతిదీ నాట్యంతో మీరు లింకప్ చేసి చేసేవాళ్ళు. సో ఆ ఐడియా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు నాట్యం పైన ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మీరు అలా చేసేవాళ్ళ? అవునండి, నాకు డాన్స్ అంటే ఇది ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటాను. ఐ న్యూ ఐ వాంటెడ్ టు బికమ్ అ డాన్సర్. సో ఇది దీని డాన్స్లో ఎలాగ అప్లై అవుతుంది, ఐ హావ్ టు కాన్స్టెంట్లీ థింక్ about that. Okay. So when I did my dissertation thesis at the end, I also did it on audience development for performing arts. So alaga I used to apply, you know, how ticketing sales affects performing arts and everything. So different subjects I used to take, and I used to do projects like that. And my professors were also very happy, amused that it is something different. And she's doing, and so I used to, for me, that's what kept me interested in my MBA. Okay. So I did finance. I was a bronze medalist also in that. Nenu ankoledu. So what I got. సో అది కూడా నాట్యంలో మీరు ఇన్వాల్వ్ చేశారయ్యి ఉండొచ్చు, అందుకే నేను మేబీ ఇంట్రెస్ట్ ఉండి చేస్తే ఏదైనా మనం సక్సెస్ఫుల్ ఉంటామండి. కరెక్ట్. అయితే మీ ఇప్పుడు నాట్య తరంగిణి మీరు సెటప్ చేశారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు చేశారా లైక్ మీ పేరెంట్స్ స్టార్ట్ చేశారా దాన్ని? నాట్య తరంగిణి యాక్చువల్లీ 1976లో మై పేరెంట్స్ సెటప్ అండి, ఇన్ ఢిల్లీ. ఢిల్లీది బికాజ్ వాళ్ళు అక్కడనే ఉంటున్నారు కనుక, సిన్స్ లాస్ట్ 30-40 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు. సో అండ్ దే బిన్ పాపులరైజింగ్ దిస్ కూచిపూడి ఆర్ట్ ఇన్ నార్త్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అక్కడ వాళ్ళు సెటప్ చేశారు ఇన్ ఢిల్లీ ఇన్ 1976. సో వెన్ నౌ దే ఆర్ రన్నింగ్ ఇట్, అఫ్ కోర్స్ కౌశల్య మమ్మీ, రాధా మమ్మీ, డాడీ, ఎస్ దే ఆర్ ఆల్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ దేర్. వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2006 అండ్ కేమ్ టు హైదరాబాద్, సో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఐ యూస్ టు మిస్ ద హోల్ డాన్సింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే అక్కడ ఉన్నప్పుడు యూనో ఎవ్రీడే మార్నింగ్ యూస్ టు డాన్స్, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ హోల్ డే డాన్స్ డాన్స్ డాన్స్. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్ అలాట్. సో మై హస్బెండ్ సజెస్టెడ్ వై డోంట్ యూ స్టార్ట్ teaching ikkada. I was not interested in teaching in the beginning. I wanted to only perform. But then I took his suggestion and I started teaching. I started with 3 or 4 students in the beginning. So now it has grown a lot. And so over the 10 years my teaching journey also has grown along with me. My school has grown with me, and it's the branch of the same Natya Tarangini that we have in Delhi. And my parents also kuda vastu untaru, they keep coming and they also keep guiding the students here. Okay. So Natya Tarangini lo meeru ippudu varaku enti mandiki teach chesaru? Hyderabad branch lo. Hyderabad lo అలాగ చెప్పడం కష్టం, బట్ కరెంట్లీ ఐ హ్యావ్ మోర్ దెన్ 100 స్టూడెంట్స్. సో ఐఎమ్ ట్రైనింగ్ దెమ్. సో ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ గో అప్ టు రంగప్రవేశం లెవెల్. కొందరు ఇవాళ రేపు స్టడీస్ చాలా డిమాండింగ్ అయిపోయినాయి, కొందరు డ్రాప్ అయిపోతారు, కొందరు ఆల్ ద వే చేస్తారు. సో ఇట్స్ డిపెండ్స్ ఓవర్ ద ఇయర్స్ వీ కీప్ ట్రైనింగ్. ద ఎయిమ్ ఫర్ మీ ఇస్ నాట్ అబౌట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఐ హ్యావ్. ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ లెస్ స్టూడెంట్స్ ఆల్సో. ఐ జస్ట్ వాంట్ టు టీచ్ దెమ్ ప్రాపర్లీ. Quality is very important for me. So when I'm teaching also, I want to give 100% and make sure the student comes out. Even Rangapravesham, only when I feel they are ready and they will be able to do, I let them, you know, do the Rangapravesham. I tell them to wait. Because meeku endukante wait cheyandi, there's no problem. We don't want to do in a hurry bari lo chesi, we don't want to do a bad కాన్సర్ట్. మీరు మీకు ఒక బ్రాండ్ ఉంది కదా, వీ బిలీవ్ వీ పర్సనలీ టీచ్ అండి ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్. మై పేరెంట్స్ కానీ నేను కానీ వీ టీచ్ పర్సనలీ ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో అండ్ వీఆర్ టీచింగ్ పర్సనలీ, వీ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఆర్ స్టూడెంట్స్ ఆల్సో. వీఆర్ పుట్టింగ్ ఆర్ ఎనర్జీ అండ్ టైమ్, అండ్ సో వీ వాంట్ ద స్టూడెంట్స్ ఆల్సో టు షైన్ లైక్ దాట్. సో యూఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్ బెస్ట్ టువర్డ్స్ దాట్. సో మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నాట్య తరంగిణిలో మీరు టీచ్ చేసేవాళ్ళ?
నాట్ వెరీ రెగ్యులర్లీ, అప్పుడప్పుడు ఐ యూస్ టు టీచ్. ఐ టోల్డ్ యూ ఐ వాస్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, ఐ వాస్ వెరీ బిజీ పర్ఫార్మింగ్ అట్ దట్ టైమ్. ఇప్పుడు వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు మీరు? నేను కౌంట్ చేయలేదండి. మోర్ దెన్ 1,000, 1,500? ఐ డోంట్ నో, డెఫినెట్లీ ఓవర్ 400-500 పర్ఫార్మెన్సెస్ మేబీ. 400-500, ఐ ఎమ్ థింకింగ్, ఐ డోంట్ నో ఓవర్ మై లైఫ్, ఐ హావ్ నెవర్ కౌంటెడ్ లైక్ దట్, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సే. అయితే మీరు జనరల్గా అంటే మీకున్న రాజారెడ్డి గారు కానీ రాధారెడ్డి గారు వీళ్ళు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్లో లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్స్లో చేస్తూ ఉంటారు, సో మీ స్టూడెంట్స్ని ఎప్పుడైనా పార్టిసిపేట్ చేయించారా మీతో పాటు? ఎస్ అండి, వాళ్ళు చేస్తూ ఉంటారు, మాతో పార్టిసిపేట్ చేస్తారు. ఎక్కడైతే గ్రూప్ షోస్ ఉంటాయో లేకుంటే ఇట్లా కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ ప్రొడక్షన్స్ ఉంటారో, సో వీ టేక్ అవర్ స్టూడెంట్స్, బట్ ఓన్లీ ద సీజన్డ్ సీనియర్ స్టూడెంట్స్ పర్ఫామ్ విత్ అస్. అండ్ యాన్యువల్లీ ఐ గివ్ అ ఆపర్చునిటీ టు ఆల్ మై స్టూడెంట్స్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ టు పర్ఫామ్ వన్స్ వన్ యానివర్సరీ సెలబ్రేషన్, సో దట్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్సో గెట్ ప్రాక్టీస్, దట్ గివ్స్ దెమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ స్టేజ్ హౌ టు గివ్ అప్ నాట్య తరంగిణిలో. నాట్య తరంగిణిలో వీ టేక్, విల్ డూ ఇట్ ఇన్ రవీంద్ర భారతి, ఎక్కడైనా వీల్ టేక్ అ వెన్యూ అండ్ డూ ఇట్. ఇట్స్ మోర్ టు గివ్ దెమ్ గుడ్ ఎక్స్పీరియన్స్ హౌ టు డూ ఆన్ స్టేజ్, స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది, అండ్ దే గెట్ టు గ్రో ఎవ్రీ ఇయర్. సో బట్ ఇన్ ద ప్రొఫెషనల్ షోస్ వీ టేక్ ఓన్లీ ఆర్ ప్రొఫెషనల్ డాన్స్ స్టూడెంట్స్ సీనియర్స్ ఓన్లీ, సో వీ టేక్ దెమ్ అండ్ దే ట్రావెల్ విత్ అస్, దే ట్రావెల్ విత్ అస్ అబ్రాడ్, విద్ ఇన్ ఇండియా, వేర్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఫర్ పర్ఫార్మెన్సెస్. సో ఒక స్టూడెంట్ పర్ఫెక్ట్గా రంగ ప్రొఫెషన్ చేయాలి అని అంటే ఎన్ని ఇయర్స్ స్పాన్లో వాళ్ళు చేయొచ్చు? అలాగ స్పాన్ ఏమి ఉండదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ యాక్చువల్లీ, వాళ్ళ క్యాలిబర్ బట్టి. కొందరు స్లోగా నేర్చుకుంటారు, కొందరు ఫాస్ట్, కొంచెం బ్రైట్గా ఉంటారు, ప్లస్ ఆల్సో హౌ మచ్ టైమ్ దే ఆర్ డివోటింగ్. ఇఫ్ దే ఆర్ డివోటింగ్ డైలీ క్లాసెస్, దెన్ ఇట్ డిపెండ్స్ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు కమ్ అప్ టు ద లెవెల్, దే ఆర్ రెడీ టు డూ ద రంగ ప్రొఫెషన్ దే. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ దెర్ ఈస్ అ సర్టన్ మెచ్యూరిటీ వన్ మస్ట్ రీచ్ బిఫోర్ డూయింగ్ రంగ ప్రవేశం. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చేయించితే ఆ మెచ్యూరిటీ ఉండదు, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దే మస్ట్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ టు హ్యాండిల్ ద స్టేజ్ అండ్ డూ ద రంగ ప్రవేశం. కొన్ని ఐటమ్స్ ఎలాగుంటాయంటే దాంట్లో అభినయ కానీ నాయిక ఎక్స్ప్రెషన్స్ రావాలంటే మెచ్యూర్ ఉండాల్సి వస్తుంది. సో అలా అంటే అప్పుడు దే హ్యావ్ టు బీ ఆఫ్ అ సర్టన్ ఏజ్, మినిమమ్ అట్లీస్ట్ 13 ఇయర్స్ ఉంటే బాగుంటుంది. షుడ్ నాట్ బి యంగర్ దెన్ 13, ఐ ఫీల్, అన్లెస్ దర్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్, బట్ అదర్వైజ్ ఐ థింక్ దట్ షుడ్ బి అన్ ఐడియల్ ఏజ్. ఇప్పుడు మాకోసం ఒక చిన్న అభినయం, ఒక చిన్న అభినయం మాకోసం. ఓ అభినయం, ఇప్పుడు నవరసాస్ చూపిస్తానండి. ఓకే, అదర్వైజ్ ఐ షో యూ కృష్ణ శబ్దం లైక్ స్వామి రారా. కొంచెం వాయిస్ కూడా అడ్జస్ట్ బాగుండేది వాయిస్, నువ్వు మా సింగ్ చేయమంటే మా సిస్టర్ పోటేట్ సింగ్. ఓకే బాగుంది. అయితే కొంతమంది అంటారు డ్యాన్స్ ఇస్ ఏ కమ్యూనికేషన్ అని అంటారు, సో మీరేమంటారు దానికి? Yes, dance is a way of communication. From many, many years, from centuries since we were early man, dance is used as a way of expression. Everything around us is dancing and all the time we are communicating. Dance is also another way of communicating. If you see Yakshaganams in the olden days, what were they? They used to tell stories of gods and goddesses. Sometimes they used to take stories around them. That is one of the stories where one of the Yakshaganams, when they were doing the street plays, దే టుక్ అంటే విలేజెస్ అందరు బాధపడే స్టోరీ అది తీసుకొని వాళ్ళు స్టేజ్ మీద ప్రజెంట్ చేస్తే, దాని తర్వాత దే ద నవాబ్ సా ద ప్లే అండ్ దెన్ హీ రియలైజ్డ్ హౌ అన్హ్యాపీ హిస్ పీపుల్ వర్ అండ్ దెన్ హీ టుక్ అప్ దేర్ ప్రాబ్లమ్స్. సో డాన్స్ ఇస్ ఆల్వేస్ బీన్ అబౌట్ కమ్యూనికేటింగ్ సోషల్ కాజెస్ అండ్ డీలింగ్ విత్ దీస్ థింగ్స్. ఐ ఫీల్ దట్ నౌ ఆఫ్ లేట్ డాన్స్ ఇస్ యాక్చువల్లీ మూవింగ్ అవే ఫ్రమ్ దిస్. We are becoming more, we are only doing the same items or the same pieces.
బట్ యు సీ డాన్స్ హెస్ ఆల్వేస్ బీన్ అబౌట్ కమ్యూనికేటింగ్ అరౌండ్ అస్. వీ మస్ట్ అండర్స్టాండ్ దాట్. సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ న్యూ కొరియోగ్రఫీస్ విచ్ ఇన్వాల్వ్ దీస్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫీల్ దట్ ఇస్ ఇంపార్టెంట్. మీరు వెస్టర్న్ మ్యూజిక్లో మన కూచిపూడిని కలిపి చేశారు. అవును, చేశాను. సో అది ఒక ఎక్స్పెరిమెంట్ అనొచ్చా మీరు? ఇట్ ఈస్, యూ కెన్ సే, బికాజ్ ఇప్పుడు చూడండి, నేను చేసిన పాట ఏంటంటే జార్జ్ హారిసన్స్ మై స్వీట్ లార్డ్. దాంట్లో మళ్ళీ భక్తి చాలా ఉంది. సో అది లిరిక్స్ ఎలా ఉంటే, ఐ రియలీ వాంట్ టు సీ యూ, ఐ రియలీ వాంట్ టు బీ విత్ యూ, ఐ రియలీ వాంట్ టు బీ విత్ యూ ఓ మై లార్డ్, ఓ స్వీట్ లార్డ్, ఐ వాంట్ టు ఫీల్ యూ. సో అదంతా అందులో చాలా భక్తి ఉంది కనుక ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్, వెరీ రిలేటెడ్ టు డాన్స్. బికాజ్ ఇండియా ఈజ్ అ స్పిరిచువల్ కంట్రీ. సో మనకు ఇంత స్పిరిచువాలిటీ ఉంది, అదే స్పిరిచువల్నెస్ మన డాన్స్లో కూడా ఉంది. సేమ్ థింగ్ రిఫ్లెక్ట్స్. సో త్రూ దట్ స్పిరిచువాలిటీ ఓన్లీ వీ ఎక్స్ప్రెస్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ దట్ సాంగ్ కేమ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ సో స్పిరిచువల్ దట్ ఇట్ ఈస్ సూటబుల్ టు అవర్ డాన్స్. So why not do it? It was an idea, I tried and it came out well. Akkada audience ela mee daniki ela feedback icharu? They really liked it. Vallaku chaala nachindi, idi chaala innovative ga chesaru ante vallaku baaga nachindi. And then recent ga Bhavna I think performed the same item in New York. Okay. I think Washington. Mm-hmm. Same item she performed. So there also they liked it very much. So it appeals to them. I think nowadays English has also become one major language of communication. So they understand it and they like it. Yes. For Bhavna garu anante avadu kuda western singing singer. Yes. Plus classical dancer kuda. So meere em ala try chesara? Ledandi, naku singing talents em levu. No, the music nerchukunnamo iddaru. నేను కూడా నేర్చుకున్నాను వెస్టర్న్, నాట్ వెస్టర్న్, క్లాసికల్ నేర్చుకున్నాం. వెన్ వీ వర్ యంగర్, చిన్నగా ఉన్నప్పుడు మై మామ్ మేడ్ ష్యూర్ దట్ వీ హ్యావ్ టు లర్న్ మ్యూజిక్ అని. సో షీ పుట్ అస్ ఇన్ మ్యూజిక్ క్లాస్. వీ లర్న్ ఫర్ అబౌట్ 8 years, వీ లర్న్ క్లాసికల్ మ్యూజిక్. దెన్ షీ గాట్ మోర్ ఇంట్రెస్టెడ్ అండ్ షీ వాజ్ అ గుడ్ సింగర్ ఆల్సో. షీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో లేటర్ షీ వెంట్ టు లర్న్ వెస్టర్న్ మ్యూజిక్ అండ్ ఐ థింక్ షీ స్టిల్ ట్రైనింగ్ ఇన్ కర్ణాటక మ్యూజిక్. And I have no singing talents. I have concentrated on dance. Dance ekko concentrated. Yes. So 8 years nerchukunnaru kada, appudu koncham evaina shabdalu atlantivi nerchukoni untaru kada. Yeah, nerchukunnam appudu chaala rojula kindata. That's long back. Yeah. Okay. So meeku Dublin Mayor garu meeku golden key icharu mee performance chesin tarvata. So my experience cheppandi. I was very young and at that time I was maybe 6 or 7 years okay, old. Before your Ranga Pravesham? Much before. I had actually gone for a performance with my parents. Okay. And there I performed at that time, Manduka Shapnam. Mm-hmm. So he really liked the dance and he was so happy, the mayor, that he gave me the key to the city at that okay. time. So I don't remember lot, but I just remember this. The key to the city is not a key, it's a big necklace. I remember the wearing that necklace and looking at it and thinking, what is this? And I have some pictures also, so okay. It's nice. And so mee natya tarangenilo entha mandiki meeru free ga ledante fees tho nerpistunnaru? Generally I charge fee only because I do believe that anything that you get free has no value. That is a very important lesson. So I believe an artist have to also survive. And so but nen em chestanante, I do charge fee, but if there is somebody who is very interested and cannot afford to pay the fee, I teach them free, or at least I'll reduce the fee for them, or I'll teach them free. So I do that, and for students who are genuinely very interested and but cannot afford, because I believe talent comes anywhere. It's not ippudu kala vachedi dabbu chusi raadandi. So it can be anywhere. Anyone can be talented, anyone can be interested. So if somebody is genuinely coming to me like that, I do help them. Okay. Meeru mee aidiguru రెడ్డి ఫ్యామిలీ అని చాలా పేరు ఉంది మీకు కూచిపూడిలో. సో మీరు ఐదుగురు పెర్ఫామ్ చేసినప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కడ వచ్చింది మీకు? ఐదుగురు కలిసి పెర్ఫామ్ చేసినప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్,
అట్లా కాంప్లిమెంట్ అనేది ఏంటి, ఐ థింక్ వీ ఆల్ కాంప్లిమెంట్ ఆల్ ఈచ్ అదర్ సో వెల్. డాన్స్ చేసేటప్పుడు వీ హ్యావ్ గుడ్ సింక్ అండ్ ఐ ఫీల్ దట్ మేము చేసేప్పుడు వీ వర్ ఆల్వేస్ వెరీ స్కేర్డ్, యూనో మమ్ వీఆర్ డాన్సింగ్ విత్ ద పేరెంట్స్, సో ఆల్వేస్ కొంచెం విల్ వీ బీ ఏబుల్ టు లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ నాట్ అని అట్లా ఎప్పుడు కొంచెం అలా భయంగా ఉండేది. బట్ ఆ భయం కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయింది. అండ్ దెన్ వీ వర్ వెన్ వీ డాన్స్ టుగెదర్ సంబడి టోల్డ్ వీ సింక్రొనైజ్ సో వెల్, దే కెన్ సీ దట్ వీఆర్ a family on stage also. So that is a very big compliment, yes, that having that understanding and that togetherness even on stage. I think in our case a family that dances together stays together. Ala enni performance chestuntaru meeru with family? We might have done about 100 plus shows with any different concepts tho chestuntara lekapothe items? లేదండి, ఫ్యామిలీ షో అంటే మాది ఒక వన్ ఆర్ టూ కాన్సెప్ట్స్ వీ హ్యావ్ బికాస్ ఇట్ హ్యాస్ టు బీ ఫర్ ఆల్ ఫైవ్ ఆఫ్ అస్ హ్యావ్ టు బీ ఇన్ దాట్. సో ఆ పరంగా చూస్తే వీ కొరియోగ్రాఫ్ టు ఇంక్లూడ్ ఆల్ ఫైవ్ ఆఫ్ అస్. సో వీ హ్యావ్ వన్ ఆర్ టూ కాన్సెప్ట్స్ విద్ ఇన్ విచ్ వీ డాన్స్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ దోస్ ప్రొడక్షన్స్ వీ హ్యావ్ టూర్డ్ అండ్ పర్ఫార్మ్డ్ మెనీ టైమ్స్. ఓకే, రెండు మూడు కాన్సెప్ట్స్ని యూల్ వీ కీప్ పర్ఫార్మింగ్ దాట్. సో ఓన్లీ మీ ఇద్దరు సిస్టర్స్ చేసినవి ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీతో కాకుండా? అవునండి, మేము చాలా చేస్తాము యాక్చువల్లీ. మా మీ ఇద్దరికి బాగా కాంపిటీషన్ ఉంటుందా? కాంపిటీషన్ ఉంది కానీ మా స్టైల్స్ చాలా వేరేగా ఉంటాయి. సో దే వెరీ డిఫరెంట్. ఒక తాండవ ఉంటుంది, తంది లాస్య ఉంటుంది. అలాగ అనడం రాంగ్, బట్ చేయాలంటే ఈవెన్ ఐ డూ లాస్యం అండ్ షీ ఆల్సో డస్ తాండవం. బట్ I'll tell you one of somebody complimented once. They said that Hindustani lo rendu elements untayandi, drupad singing and tumuri singing ani untundi. So evaro north lo evaro unnapudu tan compliment chesaru, yamini dance chesinappudu drupad laaga untundi, bhavana dance chesinappudu tumuri vena laaga untundi. So I said, oh wow, adi correct is. And so our styles are very different. We have don't have competition because when we dance we are very different. There is no competition between both of us. In fact, our styles complement each other very well. So when we dance together, it complements each other and we sync very well. Okay. And lot of our duet performances have been liked very much. And off late, we've been having a lot of demand for our duet performances actually, because they are really liking. And ipudu recently, last 2 years back, we did this production called Shivaleela. Okay. So that one, we did last year in Hyderabad also. Our production actually, my mother and father chese vallu together. So dan tarvata nenu bhavana chestunna. Meer take up chestunnaru? Yeah, take up anni chestunnam. సో ఆ ప్రొడక్షన్ అది ఎంత క్లిక్ అయిందంటే, మై ఫాదర్ గేమ్ మీ హీ హిమ్సెల్ఫ్ సెడ్, ఐ థింక్ దిస్ ప్రొడక్షన్ యూ అండ్ భావనా డూ బెటర్ దెన్ బోత్ ఆఫ్ అస్ డిడ్. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ వెన్ హీ సెడ్ దాట్. ఇట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ కమింగ్ ఫ్రమ్ హిమ్ అండ్ హీ జనరలీ డజంట్ సే థింగ్స్ లైక్ దాట్. బట్ హీ సెడ్, ఐ థింక్ మీ ఇద్దరు ఇది మాకంటే ఎక్కువ, మీరిద్దరు ఇది ఇంకా బాగా చేస్తున్నారు మాకంటే ఈ శివలీలలో. సరే ఓకే. జనరల్గా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు చూసి చెప్తే బాగుంటుంది. సో హీ గాట్ ఛాన్స్ అనమాట. హీ సా అస్ డూయింగ్ ఇట్. సో ఐ థింక్ హీ ఫెల్ట్ వీళ్ళ సింక్రొనైజేషన్ అంత బాగుంది అండ్ వీళ్ళ ఎక్స్ప్రెషన్ అండర్స్టాండింగ్ బాగుంది. ఐ డోంట్ నో వాట్ హీ థాట్, బట్ హీ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్. అంత సింక్రనైజ్ చేసుకొని మీరు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్లో చేయాలి అని అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారు మీరు? ప్రాక్టీస్ చాలా చేయాలండి. అండ్ కనీసం ఐ నౌ ఐ ట్రై టు కీప్ అప్ ప్రాక్టీస్ అట్లీస్ట్ డూయింగ్ 2-3 hours ఇన్ అ డే ప్రాక్టీస్. ఐ ట్రై టు డూ ఎవ్రీ డే, ఇఫ్ నాట్ ఎవ్రీ డే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అట్లీస్ట్ ట్రై టు కీప్ అప్ ద ప్రాక్టీస్. అండ్ ప్రాక్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ డాన్సర్. And both my parents, they have always said practice, practice, practice. There is nothing else, no shortcut, only practice. And practice enta chesthe anta baaguntundi performance. Yep. So that's very important. Practice is very important. Out of practice unte you can make out. Stage pain asal. Yeah, cheyalemu. మీ పేరెంట్స్ ఒక దగ్గర నేను విన్నాను, లైక్ మీ పేరెంట్స్ ఇద్దరు కలిసి 8 hours to 9 hours వరకు ఒక పర్ఫామ్ చేయాలంటే అంత ప్రాక్టీస్ చేసి
చేస్తుండే, చాలా ప్రాక్టీస్ చేసి అందుకే వాళ్ళంతా క్లిక్ అయ్యి ఉంటారు. ఒక శివపార్వతి సీతారాముడు ఏ కపుల్ చూసినా వాళ్ళలో ఇమిడిపోయి ఉన్నారు అనుకుంటారు చూసే ఆడియన్స్. సో అంత చేసే వాళ్ళకి మీరు చేసే బ్యాలెన్స్లో లేదంటే సోలో పెర్ఫార్మెన్స్లో మీకు ఎప్పుడైనా ప్రెషర్ అనిపిస్తుందా? ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ఒక లెవెల్లో ఉంది కదా. ముందు అనిపించేదండి వెన్ వీఆర్ యంగర్. ఐ థింక్ నౌ వీఆర్ కంఫర్టబుల్ ఇన్ అవర్ ఓన్ రైట్. ఐ థింక్ వీఆర్ డూయింగ్ అవర్ ఓన్ వర్క్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్ వర్క్. సో నాకు అలాగే ఏం అనిపించదు ఇప్పుడు. అండ్ ఐఎమ్ డూయింగ్ నౌ, మై ఫోకస్ ఇస్ ఆన్ డూయింగ్ గుడ్ వర్క్. Okay. Not about whether I'm doing as good as my parents or not. Now, I don't think like that. Now, I'm just want to do very good work. I want to continue doing better choreographies, more practice, more better performances. So, my focus is on that. So, my focus is now on doing better work. So, once you're thinking like that, then you don't have to worry about these things. And I think these things are not so important. Okay. Sometimes I think we have proven enough that we can we can do. Now it is time for us to bring out our own individuality and uniqueness and what we can bring from our side as youngsters, as young dancers, what we think and what more we can contribute to this field. So I think that is what my focus is more on. So that having said that, I don't think whether I reach my parents' level or not, I'm happy to be born in this family. I'm happy to be in the service of Kuchipudi because I feel lucky that I have been given this gift of dance and of arts. Many people are not lucky to find things that they love and to be doing things that they love and enjoy doing. Mm. And I have found this and that itself is very enough for me. That is, I feel blessed for that I am in this field. సో మీరు కూచిపూడిలో ఉన్నందుకుంటే మీరు పుట్టడము పెరగడము తినడము తాగడము అంతా కూచిపూడి అంతే. సో అండ్ మాకు చాలా నచ్చి చేస్తున్నామండి. ఇట్స్ నాట్ లైక్ పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఆర్ బికాస్ వాళ్ళు కూచిపూడి లెగసీ ఫ్యామిలీ లెగసీ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అలాగే ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు ఏం ప్రెషర్ పెట్టలేదు అండ్ మేము చాలా నచ్చి చేస్తున్నాము. సో వెన్ ఐఎమ్ డూయింగ్ లైక్ దాట్ దెర్ ఇస్ నో ప్రెషర్ ఆన్ మీ. So I am doing it because I want to do it. Tomorrow if I don't want to do it also, there is no pressure on me. So it's up to me what I want to do. Yeah. ఇప్పుడు అమ్ని రెడ్డి గారి దగ్గర నుంచి కూచిపూడిని తీసేస్తే ఏంటి ఆవిడ? కూచిపూడి తీసేస్తే నాట్ మచ్ లెఫ్ట్ అండి. కూచిపూడి తీసేస్తే ఐ థింక్ సమ్ థింగ్స్ ఇన్ లైఫ్ లైక్ ఐ విల్ ఆల్వేస్ బీ అ మదర్, ఐ విల్ ఆల్వేస్ బీ అ డాటర్, ఐ విల్ ఆల్వేస్ బీ అ వైఫ్. And these things, my family is something irrespective kuchipudi unna lekapoyina family untundi and that is always there with me. I'm a human being, I will have this kuchipudi lekapoyina I'll be happy, but I don't know if I'll be a very happy person if I don't have kuchipudi because kuchipudi makes me a happy person. Because when I'm not working, I'm not a happy person. Very nice answer. So మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అంటే ఐఎమ్ నా మ్యారీడ్ అండ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 2006. మై హస్బెండ్ ఇస్ శ్రీనివాస్ రెడ్డి అండ్ హీఈస్ అ బిజినెస్ మ్యాన్ ఫ్రమ్ హియర్. తను యాక్చువల్లీ హీ వాజ్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్ సైడ్, నౌ హీఈస్ ఇన్ టు హిస్ ఫ్యామిలీ బిజినెస్ ఆల్సో. హిస్ ఫాదర్ ఇస్ ఇన్ టు రియల్ ఎస్టేట్ అండ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు హీఈస్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఐ హ్యావ్ అ 7-year ఓల్డ్ సన్ and so I am a full time mom, full time working mom and it's so I'm always trying to balance things in my life. Okay, ipudu mee husband vachesi complete ga businessman, meer vachesi profession ga ne dancer. Yes, so how come ila? That's a very unique story actually. So I was performing ikkada mana Golconda Resorts undi kada. Okay. So they were opening in 2006 was their opening. Okay. And they asked us to perform family show again, family. Okay. Performance at the opening of the resort opening.
So we went for the performance, and my husband's parents were, they knew my parents, they were friends. So alaga call chesaru, daddy call chesaru, Vasudev Reddy garu, mem dance chestunnam, mee randi concert chudataniki, dinner cheddam dan tarvata. అంటే అప్పుడు మేము ఇక్కడ ఉండే వాళ్ళం కాదు కదా, సో ఢిల్లీలో జస్ట్ ఫ్రెండ్స్ని కలుస్తామని అలా కాల్ చేశారు. సో దెన్ ది కేమ్. జనరల్గా మా హస్బెండ్ ఎక్కడ వెళ్ళారు విత్ హిస్ పేరెంట్స్, బట్ ఆ రోజు ఎందుకో మా ఫాదర్లో కాల్ చేశారు మామయ్య. కాల్ చేసి వస్తావా ఇట్లా ప్రోగ్రామ్ ఉంది చూస్తావా అంటే, ఆ రోజు ఆఫీస్ తొందరగా అయిపోతే హీ సెడ్ తనకు ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో హీ సెడ్ ఓకే నేను వస్తానని హీ కేమ్. దేర్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ అండ్ హీ సా మీ పర్ఫార్మ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ డిన్నర్. ఆఫ్టర్ ద షో వాజ్ ఓవర్ వీ వర్ హ్యావింగ్ డిన్నర్ అండ్ వీ వర్ టాకింగ్ అండ్ జనరల్గా వీ వర్ జస్ట్ టాకింగ్ జనరల్ టాక్. నెక్స్ట్ డే అగైన్ ఐ వాజ్ టాకింగ్ అండ్ ఐ సెడ్ ఐ వాంట్ టు సీ దిస్ థింగ్ ఇన్ హైదరాబాద్ అంటే నేను తీసుకెళ్తాను అన్నారు. సో దెన్ హీ టుక్ మీ అండ్ దెన్ హీ షోడ్ మీ అండ్ దెన్ ఆఫ్టర్ టూ డేస్ హీ కాల్డ్ అప్ మై ఫాదర్ అండ్ హీ ప్రపోజ్డ్ ఐ వాంట్ టు మ్యారీ యువర్ డాటర్. ఐ వాజ్ షాక్డ్. నేను షాక్ అయిపోయాను అంటే టూ డేస్లో ఎలా తెలిసిపోయింది అంటే, ఇప్పుడు కూడా నేను అదే క్వశ్చన్, టూ డేస్లో ఎలా తెలిసిపోయింది యూ వాంట్ టు మ్యారీ, ఇప్పుడు కూడా అడుగుతాను ఇప్పుడు కూడా అడుగుతాను. సో హీఈస్ లైక్ నో నాకు అప్పుడే ఐ జస్ట్ న్యూ దిస్ ఇస్ ద గర్ల్ ఫర్ మీ అని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. సో ఫస్ట్ ఐ వాజ్ నాట్ అగ్రీయింగ్ బట్ డెస్టినీ అంటారు కదా. సో వీ కేమ్ బ్యాక్ ఫర్ అనదర్ ప్రోగ్రామ్ హియర్. సో అప్పుడు మా ఫాదర్ మదర్ అన్నారు కలు హీస్ అ నైస్ బాయ్ వై డోంట్ యూ గో మీట్ హిమ్ అంటే, వెంట్ అండ్ మెట్ హిమ్. హీస్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ వీ స్పోక్ ఫర్ లాంగ్ టైమ్. ఓకే అండ్ దెన్ వీ అగ్రీడ్ టు గెట్ మ్యారీడ్. మ్యారేజ్ హ్యాపెండ్ ఆఫ్టర్ 7 months. మీన్ వైల్ వీ గాట్ టు అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. యా ఎంగేజ్మెంట్ అయిపోయి దెన్ వీ గాట్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ ఎవ్రీథింగ్. సో మీ ఇన్లాస్కి కూడా సో మీరు ఎలాగో డాన్సర్ అని తెలుసు కాబట్టి తెలుసు వాళ్ళకి. దే నో వీ కమ్ ఫ్రమ్ డాన్సింగ్ ఫ్యామిలీ అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్ ద ఫ్యామిలీ. మై హస్బెండ్ ఆల్సో ఇన్లాస్ ఆల్సో డాన్స్ అంటే వాళ్ళు డాన్సింగ్ ఫ్యామిలీ. అయితే మీరు అంత మ్యారేజ్ అంత హ్యాపీగా అయిపోయింది, కానీ 3 months ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మీరు ఒక స్టేజ్ షో చేశారు. అవును అది యాక్చువల్లీ నాకు ఐ హ్యాడ్ యాక్సెప్టెడ్ 1 year బ్యాక్ దిస్ షో ఇన్ లండన్. సో దెన్ ఐ గాట్ ప్రెగ్నెంట్ అండ్ సో అండ్ ఐ డింట్ నో ఐ వాజ్ ప్రెగ్నెంట్. సో ఫస్ట్ 1 month ఆఫ్ 2 months ఐ డింట్ నో. 1 month అలాగా ఐ వాజ్ లైక్ ఐ వాజ్ డూయింగ్ సో మెనీ షోస్. ఐ డిడ్ లైక్ 4 shows ఇన్ 1 month అండ్ దెన్ ద సెకండ్ మంత్ ఐ డిడ్ 2 shows. దెన్ ఆబ్వియస్లీ దేర్ ఆర్ సమ్ సిమ్టమ్స్. ఐ వెంట్ అండ్ చెక్ విత్ ద డాక్టర్ అండ్ షీ సెడ్ దట్ యునో యూఆర్ ప్రెగ్నెంట్. బట్ బై దట్ టైమ్ ఐ హ్యాడ్ దిస్ షో లైన్డ్ అప్ ఓకే ఇన్ లండన్. ఇట్ వాజ్ అట్ ద విగ్మోర్ హాల్. సో దెన్ ఐ వాజ్ లైక్ షుడ్ ఐ డూ నాట్ అంటే ద డాక్టర్ సెడ్ dancing is part of your life, so it you dance every day, so it doesn't matter, it's not an extra strain to your body, so you can go ahead and do the dancing, no problem, you can do the show. And I went in and I was in my 3rd month at that time. Okay, I went on and doctor for, suggestion. Obviously I had to consult my doctor. So she said it's no problem because that exercise is my body is used to it. Okay. For me it's like walking or anything else. No. So it's not a extra strain. She said you should not start anything new. Okay. When you're pregnant you should not start a new exercise or strain your body, but this is something you have been doing, so it will not prevent you or harm you in any way. And I had a very normal healthy pregnancy, so it was not a problem. I was teaching till 8th 9th month. I was in my class almost I think on the day of my delivery also. I was Day of delivery also. Yeah, I was taking my class, then I started getting some cramps and also I said okay. Then my mom was there to support me in case anything was happening. She was staying with me, but I had to keep myself busy. So I said I was teaching till that time. So we're teaching ki me పెర్ఫార్మెన్సెస్కి ఎంత టైం కేటాయిస్తూ ఉంటారు? చాలా టైం అనుకోకుండా విదౌట్ థింకింగ్ ఓన్లీ చాలా టైం పాస్ అయిపోతుండండి. బికాజ్ మార్నింగ్ ప్రాక్టీస్ మార్నింగ్ అవర్స్ ప్రాక్టీస్
అండ్ దెన్ ఈవినింగ్ అవర్స్ టీచింగ్. సో ప్రాక్టీస్ టీచింగ్ దెన్ ట్రావెలింగ్ ఫర్ పర్ఫార్మెన్సెస్, అదంతా చూస్తే లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ టేక్స్. I have a great respect for working mothers now and I do, because it's very tough being a working mother and balancing home life and working life. It's not easy, and not that anyone else is putting pressure, but for us ourselves only, you know, it's a lot of pressure, because we want to give us 100% to the family also, and we want to do our work also perfectly. Yes. So it's a lot of it's very demanding that way, but I try my best. And of course, if you have good family support, then you can do. So my family support unni already telisipothe undi. Yes, definitely. I do have family support. I wish my parents were still staying in the same city, but still yeah, I have good support from my in-laws or my husband there too. మీ బాబు కూడా ఏమైనా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు? యూ హ్యావ్ 7 ఇయర్స్ ఓల్డ్ సన్ కదా. ఐ వాంట్ టు స్టార్ట్ అండ్ ఐ ట్రైయింగ్, బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. యామిని గారు, మీరు చాలా పెర్ఫార్మెన్సెస్ చేస్తుంటారు కదా, మేజర్ పెర్ఫార్మెన్సెస్ ఏంటి మీవి? నాకు గుర్తుండండి, ఐ థింక్ ఫర్ ద మేజర్ పెర్ఫార్మెన్సెస్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డాన్సర్స్ టు పర్ఫార్మ్ అట్ విగ్మోర్ హాల్ ఇన్ లండన్. And then I was also performed with the BRICS Summit in Russia. Okay. And then I got to perform the major festivals in India. I have done Elephanta Festival. Okay. Or I did so many festivals. It like sanga gurtostaledu, but I've done quite a few festivals. Ikkada India lo baga temples lo chestuntaru kada, temples lo చేసామండి, లైక్ కొనార్క్ టెంపుల్ దగ్గర చేసాము, మోస్ట్లీ ఖజురావు ఫెస్టివల్ కూడా ఖజురావు టెంపుల్స్లో. సో యా, వీ హ్యావ్ డన్ లైక్ దట్. మీకు చాలా అవార్డ్స్ వచ్చాయి, బిస్మిల్లా ఖాన్ అవార్డ్తో సహా మీరు అందుకున్నారు, సో వాటి గురించి కొంచెం చెప్పండి. అవార్డ్స్ చాలా వచ్చాయండి, బట్ ద మెయిన్ సమ్ ఆఫ్ ద మేజర్ అవార్డ్స్ అంటే బిస్మిల్లా ఖాన్ అవార్డ్ సంగీత నాటక అకాడమీ యూత్ అవార్డు వచ్చింది. సో ఐ గాట్ దట్ ఇన్ 2007. Certainly. And then I also got the FICCI Young Achievers Award once in Delhi, once in Hyderabad. Okay. Yes, Devdasi National Award also. Mm. And I also got the News 24 Youngest Dan Award. Mm. So like that we've been getting, but prominent national award ante we've got the Bismillah Khan for our age category. Mm. My age category lo unna category lo I got it in 2007 in for Kuchipudi dance. So generally ga ee manike Kuchipudi festivals and cultural festivals anni chestu untaru kada. So dantlo meer definitely ga meer participate chestu untaru. So akkada meeku baaga వచ్చిన కాంప్లిమెంట్స్ కానీ, లేదా రాజారెడ్డి గారిని రాధారెడ్డి గారికి పర్ఫెక్ట్ కూతురు అన్నట్లుగా ఏమైనా? ఎస్ అండి, యాక్చువల్లీ చాలాసార్లు డాన్స్ చేస్తుంటే ఎవ్రీ వన్స్ కాంప్లిమెంటే, చాలా బాగా చేస్తున్నావు, కొందరు పేరెంట్స్ని కూడా సర్పాస్ చేసినావు అని చెప్తారు, బట్ ఐ డోంట్ రియలీ బిలీవ్ దెమ్. ఐ థింక్ మై పేరెంట్స్ హావ్ లాట్ ఎక్స్పీరియన్స్ అండ్ దే రియలీ గ్రేట్. అండ్ సో లైక్ దట్ ఐ కీప్ గెట్టింగ్ కాంప్లిమెంట్స్, చాలా బాగా చేశారు, ఎంత మీ అభినయం చాలా బాగుంది, లేకుంటే మీ నృత్య తాండవం చాలా బాగుంది, అండ్ మీరు చాలా స్టామినా ఉంది. కొందరు లైక్ సునీల్ కొఠారి గారు, హీ ఈవెన్ రోట్ ఇన్ హీ రివ్యూడ్ ద పర్ఫార్మెన్స్ అండ్ హీ సెడ్ he wrote that Raja and Radha are blessed to have Yamini as their daughter. So that was a very big compliment for me. I mean, when I read it, so it was very very big compliment. So like that, many art critics, when they do, senior critics also, they write well, we do feel happy. I mean, I feel very happy. So and it's very encouraging to do better and dance better. So definitely there have been lots of compliments while dancing, and also a lot of sometimes feedback kuda istaru kontaru, and sometimes they write also that if something is not good, and initial ga koncham bad anpistundi, but I think we have to learn to positive ga teskondi, take it positively and learn from it. Okay, there has to be some learning point from everywhere, so we must learn
అంటే యూ అండర్స్టాండ్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ దిస్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. అండ్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ, దే మైట్ బి సంథింగ్ వర్త్ లెర్నింగ్ అండ్ ఐ వాల్యూ దాట్ ఆల్సో. సో మీరు ఎంతో కఠోర తపస్సు చేస్తే కానీ, మీరు ఎంతో కఠోర తపస్సు డ్యాన్స్లో ప్రాక్టీస్ చేస్తే కానీ మీ ఫాదర్ మదర్ని ఓవర్కమ్ చేసి అని కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా మీకు. సో అంత చేసినప్పుడు లేదండి, ఐ డోంట్ థింక్ ఐ హావ్ రియల్లీ ఓవర్కమ్ మై పేరెంట్స్, అంతా లేదండి. బట్ యా, తపస్య చేస్తూ ఉంటాము. ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ దెమ్ యాజ్ మై పేరెంట్స్ అండ్ మై గురూస్, డెఫినెట్లీ గైడెన్స్ బాగుంది అండ్ టీచింగ్ బాగుంది. ఆర్ వెరీ గుడ్ గురూస్ అండ్ వాళ్ళు చాలా బాగా నేర్పిస్తారు. నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఉంటారు, అది పర్ఫెక్షన్ వచ్చే వరకు వదలరు. అండ్ హీఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్, నాట్ ద సేమ్ ఫాదర్. ఇంట్లో ఒక ఫాదర్ లాగా ఉంటారు, క్లాస్ రూమ్లో గురులాగా వేరేలాగా ఉంటారు. సో ఆ స్ట్రిక్ట్నెస్ అండ్ తను ఎప్పుడు అంటూ ఉంటారు, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి చెప్తూనే ఉంటారు. సో అది మాకు వాళ్ళు ఉన్నారు కనుక మేము ఇలా చేయగలుగుతున్నామండి. వీఆర్ ఏబుల్ టు డాన్స్ లైక్ దిస్ టుడే బికాస్ దే హ్యావ్ ఇంబైబ్డ్ దోస్ వాల్యూస్ ఇన్ అస్. అదే నేను కూడా నేర్పించేటప్పుడు నేను అవే వాల్యూస్ నా స్టూడెంట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో వాళ్ళకు నేను కూడా అదే చెప్తాను, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ లేకుండా డాన్స్ అవ్వదు అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్ డాన్స్. ఓకే. సో మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాగైతే నాట్యం మీరు తీసుకున్నారు, ఆయన వే ఆఫ్ టీచింగ్ని కూడా మీరు తీసుకున్నారా? ఎస్, డెఫినెట్గా. బికాజ్ టీచింగ్ ఎలాగుంటుందంటే మా గురువులు ఎలాగ నేర్పించామో మేము దాన్ని అలానే పాస్ ఆన్ చేయడానికి ట్రై చేస్తాము. ఓన్లీ థింగ్ ఏంటంటే, నేను నా ఎక్స్పీరియన్స్లో యాజ్ ఎ యంగ్స్టర్ వెన్ ఐమ్ టీచింగ్ అదర్ యంగ్స్టర్స్, వాళ్ళతో ఎలాగ కమ్యూనికేట్ చేయాలి దాన్ని కొంచెం ఆ కమ్యూనికేషన్ విధాన్ని నేను నా ప్రకారంగా అడాప్ట్ చేసుకొని నేర్పిస్తాను. బట్ ఆ కోర్ వాల్యూస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ టీచింగ్ ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ వీఆర్ ట్రైంగ్ టు క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద సేమ్ వే, ద ట్రెడిషన్, ఒరిజినాలిటీ ఆఫ్ ద ట్రెడిషన్ టు కీప్ ఇట్ ఆథెంటిక్ విదౌట్ చేంజింగ్ ఇట్. బికాస్ అది అలాగని పాస్ ఆన్ చేయాలండి. ఆ ట్రెడిషన్ని మనం చేంజ్ చేయకుంటే దానికి ఎంతైతే పాస్ ఆన్ చేయగలుగుతామో అప్పుడు నేర్చుకున్న వాళ్ళు దాన్ని బట్టి ఏమైనా కొత్తగా చేయాలనుకుంటే చేసుకోగలుగుతారు. బట్ వీ మస్ట్ కీప్ దట్ ట్రెడిషన్, అదర్వైజ్ ఇఫ్ ఎవ్రీ పర్సన్ కీప్స్ చేంజింగ్ అది ఆఫ్టర్ మెనీ జనరేషన్స్ రూట్స్ ఉండవు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ దట్ ట్రెడిషన్ వైల్ ట్రైనింగ్. ట్రైనింగ్ అప్పుడు అది ఉండాలి. ట్రైనింగ్ తర్వాత లైక్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద ఇంగ్లీష్ మ్యూజిక్, అలాగా ఏమైనా నేను చేసుకుంటానంటే దట్స్ ఫైన్. బట్ మై ట్రైనింగ్ ఈజ్ రూటెడ్ ఇన్ ద ట్రెడిషనల్ కూచిపూడి. ఫౌండేషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సో అంత స్ట్రిక్ట్ ఉన్నారు కాబట్టి మీరు పిల్లలు క్లాస్కి లేట్ వచ్చినా లేదంటే సరిగ్గా ముద్రలు అవి ఇవి చేయకపోయినా పనిష్మెంట్ ఇస్తారంట, నిజమేనా? అవునండి, అంటే అంత స్ట్రిక్ట్గా కాదు, ఒక 50 counts ఆఫ్ వరమండి లేకుంటే అలాగా డాన్స్ పనిష్మెంట్ ఓన్లీ. బట్ ద స్టూడెంట్స్ హ్యావ్ టు బి డెడికేటెడ్ అండ్ దే హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ వాట్ దే ఆర్ లెర్నింగ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, అది లేకుంటే వాళ్ళు నేర్చుకోలేరండి. అండ్ క్లాసికల్ డాన్స్ అంటే డిసిప్లిన్ ఉంటుంది, ఒక తపస్య ఉంటుంది అది నేర్చుకోవడానికి, అది లేకపోతే నేర్చుకోలేరు. అండ్ మేము నేర్పించి కూడా వేస్ట్ అలాంటప్పుడు. సో ఐ వాంట్ డెడికేషన్ ఇన్ స్టూడెంట్స్, నాకు అది చాలా ఇంపార్టెంట్. నేను అందరికీ నేర్పించేటప్పుడు చెప్తాను, మీకు వచ్చిందా లేదా నాకు ఇంపార్టెంట్ కాదు, మీరు అది కష్టపడుతున్నారా లేదా దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రిజల్ట్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, బట్ రిజల్ట్స్ ఇన్ అ సెన్స్ ఎస్ వీ హ్యావ్ టు డాన్స్ వెల్, బట్ ఇఫ్ యూఆర్ నాట్ సిన్సియర్ దెన్, సిన్సియారిటీ లేకుంటే, డెడికేషన్ లేకుంటే, ఇఫ్ యూఆర్ కమింగ్ టు క్లాస్ దెన్ డో నాట్ కమ్ టు క్లాస్. ఓకే, I tell them very clearly, don't come, don't waste my time, don't, my blood will boil, I don't want to see this, don't come and cheppestan directly. A waste of your parents' money, why do you want to come and waste their money to pass time, don't do that. And I'll tell them directly. And mostly kids are very interested and I don't find any problems with children like that. And important thing is we treat the children also as adults so that make them responsible for what they are learning. Okay. Chala, like when students come to me and they say like if they don't come for a class, I make it mandatory, they send me a SMS saying that they will not come for class. So information that whatever reason.
సో దెన్ ఇఫ్ దే డోంట్ సెండ్ సమ్ కిడ్స్ విల్ కమ్ బ్యాక్, ఐ టోల్డ్ మై మదర్, ఐ టోల్డ్ మై ఫాదర్. ఐ సెడ్, మీరు వై డ్యూ టెల్ యువర్ మదర్ అండ్ ఫాదర్? యూ నో హౌ టు సెండ్ ఎస్ఎంఎస్. ఎనీ చైల్డ్ నౌ నోస్ హౌ టు సెండ్ అన్ ఎస్ఎంఎస్. పికప్ ద ఫోన్ అండ్ సెండ్ మీ అన్ ఎస్ఎంఎస్ ఫ్రమ్ యువర్ మదర్స్ ఫోన్. డోంట్ బ్లేమ్ ఇట్ ఆన్ యువర్ మదర్. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ బ్లేమింగ్ ఆన్ మదర్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యాజ్ ఎ మదర్, యా, యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రైనింగ్, నాట్ యువర్ మదర్. You are learning the dance, you have to go home, you have to do some practice and you have to come back and show me that you have made the correction. Hmm. Otherwise, if you are not doing corrections, you are wasting your time, you are wasting my time. Yeah. So then don't come and chapter, because it's very important that little bit of 5-10 minutes, 15 minutes revision, corrections are very important. Yeah. For a student. I know kids are busy, but they have to. When they are learning something for love of dance, passion. Or passion, they have to do that. I still remember when we were not taught like this. We maaku venakalo evaro venakalo nilchukoni nerchukoni next item ive malli seniors degare edo chusi nerchukoni malli chupiste edana corrections chepte alaga, like, okay. It was in a sense we used to want to learn the next item. Our seniors ni choose kuda, we wanted to learn ee item kuda nerchukovali, idu kuda nerchukovali, idu eppudu nerchukuntamu, etla nerchukuntamu. We had that thirst. I want my students to have the same thirst to learn. Okay. Yeah. So anta undantara mee students ki? Kondarku undandi. Definitely. Definitely ga kondarku undi. Adi undi and vaallu chuinchtaru kuda. Definitely it's there. So meeru koncham happy anamata. No, I'm happy with all my students. every individual is different. Correct. Every student is like a different flower. They will blossom or bloom at their own time. Even if forced GLM, vala time ki vala baga chestaru. We have to be patient. And everybody and parents have to understand that one child is not the same as the other. And age in arts does not matter. It's not about age, at 13 I'm at this level or 14 I'm at this level. It does not matter. In arts it's about blooming. Kondar 14 la kaakapothe 20 la itaru. But you have to just give it time. Okay. Yeah. Aithe ippudu meer MBA chesinattu dance le kuda edaina masters atlantivi chestunnara? Ledandi, I haven't done any degree in dance. I don't have a degree in dance. My training was very perfect. Perfect, of course. Very gurukul system lo, because we grew up in a family of dance, we know everything, but we never went to college with a formal degree in dance. Theory kuda nerchukunnamo, nanagar nerpicharu anni nerchukunnamo, but meer ma formal ga structured degree chesara, masters chesarante? No, we have not. I haven't done. Yes. Ippudu mee Natya Tarangini lo Hyderabad branch lo mee students ki kuda డాన్స్ ప్రాక్టికల్గా ప్లస్ థియరిటికల్గా ఏదైనా పెట్టినారా, లేదా మీరు నేర్చుకున్నట్టే గురుకులం స్టైల్లో? గురుకులం స్టైల్లో కాదండి, బికాస్ ది స్టూడెంట్స్ డోంట్ స్టే విత్ అస్ కదా. సో నేనేం చేస్తానంటే ఐ డూ మేక్ ఇట్ అ పాయింట్ టు టీచ్ ద సేమ్ వే. దిస్ ద సేమ్ వే వీ ఆల్సో లర్న్. ఓకే. అంటే థియోరీ అండ్ ప్రాక్టికల్, బోత్ థియోరీ అండ్ ప్రాక్టికల్ వీ లర్న్ టుగెదర్. ఫ్యూ క్లాసెస్ ఆఫ్ థియోరీ, few classes of practical, few classes of theory, few classes of, okay, practical. Alaga we learnt that schedule chestaru. But and so ipudu at this point evaraina exam rayalanukunte kuda vaallu nerchukunnaru. They have enough knowledge at this that they want to go take external exam, they can go and write. It's up to them whether they want to write or not. But mem nerpichedi we do teach. Okay. But it's not a, we are more concentrating on practical, more performance oriented training, because our teaching is more on the performance, how we train more for performance. Okay. Programs ivvatanki stage for programs korku. Okay. We train more like that. Oh. Not for more for writing exams, but more for practical training, and we give enough theoretical education as material istamu. We give enough material and we teach also. Mudras kaani lekunte drishti vedas, griva vedas and anni shiro vedas, kati vedas, parsha vedas anni nerpistamu.
అగైన్ లైక్ ఐ సెడ్, నేర్పిస్తామో ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్స్, వాళ్ళు ఎంత రిటైన్ చేస్తారో. వి మేక్ దెమ్ డూ నోటేషన్స్ అండ్ నోట్బుక్స్ అన్ని చేస్తాము, బట్ ఇట్స్ ఫర్ దెమ్. కొందరు చేస్తారండి డిగ్రీ, లైక్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ డిడ్ మాస్టర్స్. ఓకే, హీ డిడ్ మాస్టర్స్ ఆల్సో ఇన్ కూచిపూడి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ విల్ డూ సర్టిఫికేట్ కోర్స్, దిల్ రైట్ ఎగ్జామ్స్, దే కెన్ డూ దాట్. అండ్ వాళ్ళకి కావాలంటే నేను మళ్ళీ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ కూడా చెప్తాను థియరీలో. ఇఫ్ దే వాంట్ ప్రైవేట్గా అంటే, ఇఫ్ దే వాంట్ టు రైట్, వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి దే నీడ్ హెల్ప్ టు రైట్ ద ఎగ్జామ్, ఐ డూ దాట్ ఆల్సో. ఓకే, పూర్వం ఇంతకుముందు కూచిపూడి అంటే ఓన్లీ మగవాళ్ళే చేసేవాళ్ళు, ఒక లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి లేడీస్ చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు మళ్ళీ మగవాళ్ళు చేయడానికి సిగ్గుగా ఫీల్ అవుతుంటారు కదా, అది ఎందుకంటారు? అది ఐ థింక్ ఇట్స్ మోర్ సోషల్ ప్రెషర్ అండి, అవుట్ సైడ్ పియర్ ప్రెషర్. ఇప్పుడు మీరు అన్నట్లు ఫస్ట్ కూచిపూడి చేసి మగవాళ్ళే చేసేది, అండ్ తర్వాత ఆడవాళ్ళు చాలా కాలం తర్వాత వచ్చి చేశారు కూచిపూడి. నా ఎక్కువ ఆడవాళ్ళే చేస్తున్నారు, బట్ ద థింగ్ ఇస్ దట్ మోస్ట్లీ డిస్కంటిన్యూ చేసే రీజన్ ఏం నాకేమనిపిస్తుందంటే, ఇట్స్ బికాస్ మగవాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది టు ఫైనాన్షియలీ ఎర్న్ మనీ అండ్ సెక్యూరిటీ అండ్ టు ప్రొవైడ్ ఫర్ ద ఫ్యామిలీ టిపికలీ. సో అలాంటప్పుడు డాన్స్ నుంచి సంపాదించాలంటే కొంచెం వాళ్ళకి కష్టం, సంపాదన కష్టం ఉంటుంది. సో దట్ వే మెల్లమెల్లగా దే ఆర్ ఫేడింగ్ బికాస్ ఆఫ్ దాట్ రీజన్. అండ్ ఆల్సో అది అయిపోయి దెన్ ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ అన్నెసెసరీ మూవీస్లో కూడా చూడండి, సోషల్ కానోటేషన్స్ దట్ డాన్సర్స్ ఆర్ ఎఫెమినేట్ ఆర్ ఫెమినిన్గా ఉంటారు, బట్ ఇట్స్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ ట్రూ. అది దట్ ఈస్ రాంగ్ బికాస్ యు సీ మై ఫాదర్ ఆల్సో, దే ఆర్ ఆల్ వెరీ మాస్క్యులిన్ డాన్సర్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రైనింగ్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ పర్ఫార్మ్. And there are so many other classical dancers all over the world, not only in India or only in Kuchipudi. They are all dancing. They are not all feminine. So, I don't know why that general impression has been created. I think even movies, they should be more socially responsible by not giving such messages. Even Chiranjeevi Garu తాండవం చేసినప్పుడు ఎంత దాని ఎఫెక్ట్ ఎంత అవుతుంది, ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, తన ఒక తాండవం చేస్తే, ఒక క్లాసికల్ డాన్స్ పీస్ చేశారనుకోండి, అక్కడ నుంచి ఎందరికో ఇంట్రెస్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఎందరికో ఇంట్రెస్ట్ అవుతుంది, తన ఇన్ఫ్లుయెన్స్ అలాగా ఉంది. అదే మళ్ళీ ఇంకెవరైనా ఆ డాన్స్ని అలా వేరేలాగా చూపిస్తే, ఇది ఒక ఫెమినిన్ డాన్స్ లేకుండా ఇది బాగాలేదు, చేసేవాళ్ళు ఇట్లా ఫెమినిన్గా ఉంటారు అని చూపిస్తే మూవీస్లో మళ్ళీ అలాగా అదే తీసుకుంటారు, మళ్ళీ దాని ఇన్ఫ్లుయెన్స్ రివర్స్గా ఉంటుంది, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్. సో మూవీస్ బికమ్ వెరీ పవర్ఫుల్ మీడియం, ఫిల్మ్స్. అండ్ వెన్ దే డోంట్ కమ్యూనికేట్ ప్రాపర్లీ, వీ ఫేస్ సచ్ ప్రాబ్లమ్స్. ఐ హ్యావ్ సమ్ బాయ్స్, లైక్ కొందరు బాయ్స్కి నేర్పిస్తామంటే వాళ్ళ కొందరు లైక్ మదర్స్ విల్ టెల్ మీ, మా హస్బెండ్ వద్ద అంటున్నారండి, ఓన్లీ గర్ల్స్ చేస్తారు. ఈవెన్ మై సన్ ఆల్సో కొందరు చెప్పారు అలాగా స్కూల్లో, ఓన్లీ గర్ల్స్ డాన్స్, నాట్ బాయ్స్. సో ఆల్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ ఆర్ హౌస్, ఆర్ ఓన్ హౌస్, ఫ్రమ్ వాట్ వీ సీ, వాట్ వీ ఫీల్. బట్ దట్ ఈస్ రాంగ్, ఇట్ ఈస్ నాట్ ట్రూ. దేర్ ఆర్ సమ్ డాన్సర్స్ హు ఆర్ ఫెమినిన్, బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆల్ మేల్ డాన్సర్స్ ఆర్ ఫెమినిన్. I can tell you so many male dancers who are not feminine and who are really masculine. And the majesty of seeing a good male dancer on stage, that beauty is different altogether. There is nothing that beautiful. And I feel that it's all being misconstrued somehow. And they have to, I don't know, we have to rectify it. But interest unna vaalu, passionate, chala passion unna vaalu, చేస్తారండి, దే రియలీ డూ కమ్ అండ్ డూ. సో ఇంత బాగా చెప్పారు కదా, మీరు ఎవరినైనా అలా ట్రై చేస్తున్నారా, లైక్ మేల్ డాన్సర్స్ని? ఐ హ్యావ్ వన్ స్టూడెంట్ అండి, ఐ డిడ్ టీచ్ హిమ్ అండ్ హీ ఈస్ లెర్నింగ్, హీస్ పర్ఫార్మింగ్ ఆల్సో నౌ, మేల్ డాన్సర్. అండ్ తన ఐ హావ్ నోటీస్డ్ తన కూడా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సెడ్, బట్ హీ ఈస్ ప్యాషనెట్. He started learning later only in life, but he is very passionate about dance. Every man, he comes and he
డస్ అజీల్ అతనిలో ఉంది, అతనిలో ఉంది. అండ్ దేర్ లాట్ ఆఫ్ డాన్సర్స్, యాక్చువల్లీ దేర్ ఆర్ మేల్ డాన్సర్స్ మన కూచిపూడి ట్రెడిషనల్ ఫ్యామిలీస్లో కూడా ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు, అండ్ దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. సో దానికి ఏం అనలేం కదా. సో ఇట్స్ వై నాట్ వీ హ్యావ్ టు పోర్ట్రే దాట్ సైడ్, నో బడీ షోయింగ్ దాట్ సైడ్, దే ఆర్ ఓన్లీ షోయింగ్ దిస్ సైడ్. సో దాట్ ఈస్ ద సాడ్ పార్ట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు సోషల్ కాజ్ లాంటివి లేదంటే ఇంకేమైనా యాక్టివిటీస్ లాంటివి మీరు ఏమైనా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారా? చేస్తామండి, ఫ్రమ్ టైమ్ టు టైమ్ వెన్ నెసెసరీ. ఇఫ్ దెర్ ఇస్ సర్టన్ సోషల్ కాజ్ దే ఆస్క్ ఫర్ అస్ టు డూ పర్ఫార్మెన్సెస్, we do it free of cost. We will not take remuneration for such benefit shows or something. We alanti ma akkadu nunchi emana charity korku cheyagalugithe definitely ga chestamu. Social activities ante meer oka cause kosam kaakunda meere emaina choreograph chesi like డ్రగ్స్ కానీ లేదంటే చైల్డ్ అవేర్నెస్ కానీ అలాంటివి? యా, ఒక చేసామండి, వి హావ్ డన్, వి హావ్ డన్ ఆన్ చైల్డ్ లైక్ చైల్డ్ ఇన్ఫెంటిసైడ్, ఫీమేల్ చైల్డ్ ఇన్ఫెంటిసైడ్. ఐ డిడ్ దట్ ఒకసారి ఆ థీమ్ తీసుకొని ఐ డిడ్, అండ్ ఈవెన్ ఫర్ విమెన్ ఎంపవర్మెంట్ ఐ హ్యావ్ డన్. సో అలాంటి ఎస్ వీ డూ, బట్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ ద కొరియోగ్రఫీ చేయాలి, మ్యూజిక్ చేయాలి, సూటబుల్గా ఉండాలంటే లిరిక్స్ అట్లాంటి లిరిక్స్ అన్ని తీసుకొని కొరియోగ్రఫీ చేయాలంటే ఇట్ టేక్స్ టైమ్. సో అవి చాలా తక్కువ తీసుకుంటాను. తక్కువ అంటే నో, ఇఫ్ దే ఆస్క్ డెఫినెట్గా వీ డూ, బికాజ్ ఇట్స్ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ అండ్ వీ ఆల్ మస్ట్ సపోర్ట్. ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్, దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో వాళ్ళ వీ నెవర్ సే నో, వీ విల్ డూ ఇట్. ఇప్పుడు జనరల్గా మీరు ఇంటర్నేషనల్ పెర్ఫార్మెన్సెస్ చేయడానికి కూడా వెళ్తుంటారు, అక్కడ ఏమైనా మీరు కల్చరల్ ఎక్స్చేంజెస్ లేదంటే ఆర్ట్ ఎక్స్చేంజెస్ చేస్తూ ఉంటారా? ఆపర్చునిటీ ఉంటే చేస్తామండి. మోస్ట్లీ ఎలా వెళ్తానంటే చేస్తే వెళ్ళి పర్ఫార్మెన్స్ చేస్తాం. అక్కడప్పుడప్పుడు ఏమవుతుందంటే వీ మీట్ సమ్ ఆర్టిస్ట్స్, సో వాళ్ళతో డిస్కషన్స్ కానీ లేకుంటే వర్క్షాప్స్ చేస్తాము. అండ్ ఐ డూ వర్క్షాప్స్ ఇన్ టైమ్ టు టైమ్, అండ్ వీ వర్క్ ట్రై టు డూ లెక్చర్ డెమోన్స్ట్రేషన్స్ ఆల్సో ఇన్ సమ్ యూనివర్సిటీస్ అలాగా ఉంటే. సో అలాంటప్పుడు లోకల్ ఆర్టిస్ట్ కానీ ఏమైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ ఇంటరాక్ట్ చేస్తాను. అండ్ చేస్తుంటే మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెసే కదా, సో ఇట్స్ అ వెరీ నైస్ వే టు లెర్న్. సో ఐఎమ్ వెరీ కీన్ ఆన్ డూయింగ్ దోస్ థింగ్స్. సో ఎక్కడైనా ఆపర్చునిటీ ఉంటే నేను డెఫినెట్గా ఐ గో ఫార్వర్డ్ అండ్ డూ సచ్ థింగ్స్. ఓకే. సో ఇప్పుడు మీ మదర్ కౌశల్యారెడ్డి గారు కానీ ఆవిడ భరతనాట్యం ప్లస్ కూచిపూడిలో ఉన్నారు. యా, ఇటు వస్తే మీ సిస్టర్ వెస్ట్రన్ మ్యూజిక్ ప్లస్ కూచిపూడిలో ఉన్నారు. సో మీరు ఎందుకు అలా ఇంకో దాంట్లో వెళ్ళలేదు? అలాగేం లేదండి, నాకు ఎక్కడ ఇంట్రెస్ట్, నాకు కూచిపూడి చాలా ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. సో నాకు ఇదే చేయాలనుకున్నాను, ఇదే చేశాను. సో ఐ థింక్ అందరం దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అదే వెళ్తాము. సో నాకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉండే. ఐ నెవర్ ఫెల్ట్ లైక్ ఐ వాంటెడ్ టు డూ, ఐ లైక్ టు రైట్. సో సమ్ టైమ్స్ టైమ్ టు టైమ్ కొన్ని ఏదైనా కొంచెం పోయమ్స్ కానీ లేకుంటే ఆర్టికల్స్ కానీ అలాగే రాస్తూనే ఉంటాను నేను. సో నాకు రీడింగ్ రైటింగ్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో నేను అలాగ పబ్లిష్ చేయడానికి రాయాను, కానీ నా ఇంట్రెస్ట్తో నేను రాస్తానే ఉంటాను. నాన్నగారికి ఎప్పుడైనా అసిస్ట్ చేస్తూనే ఉంటాను, ఏదైనా ఆర్టికల్స్ కొరకు కానీ ఏమైనా కానీ. ఐ జస్ట్ కీప్ హెల్పింగ్ ఏమైన రైటింగ్. సో అది ఆ వైపు నాకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంది చాలా. ఓకే. సో జనరల్గా మీ పెర్ఫార్మెన్సెస్లో నట్వాంగం రాజారెడ్డి గారు చేస్తూ ఉండడం నేను చూశాను. ఓకే. సో ఇప్పుడు ఆయనే చేస్తూ ఉంటారా లేకపోతే ఇంకెవరు? లేదు, యాక్చువల్లీ మెయిన్లీ కౌశల్య గారే, కౌశల్య మమ్మీయే చేస్తారు నట్వాంగం మెయిన్లీ. నాన్నగారు తక్కువ చేస్తారు. ఐ థింక్ మీరు వన్ ఆఫ్ దోస్ రేర్ పర్ఫార్మెన్సెస్ చూసారు. అదర్వైజ్ మోస్ట్లీ కౌశల్య మమ్మీయే నట్వాంగం చేస్తారు. తన మదర్ ఫాదర్ కూడా తనే చేశారు నట్వాంగం మెనీ ఇయర్స్. మీరు ఎప్పుడేం చేశారు? నేను నటభంగం చేయలేదండి, భయం కొంచెం మిస్ అయిన అక్కడ అక్కడ నాన్నగారు ఇలా చూస్తారు కోపంగా. సో ఫైనల్గా మీరు ఇప్పుడు వచ్చే డాన్సర్స్కి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? వచ్చే డాన్సర్స్కి ఐ వుడ్ లైక్ టు సే అండి దట్
డాన్స్ చేయాలంటే ఆర్ట్, ఏదైనా ఆర్ట్, మ్యూజిక్ కానీ డాన్స్ కానీ చాలా డెడికేటెడ్గా చేయాలి. అండ్ షార్ట్ కట్స్ చూడొద్దండి. డోంట్ గో విత్ దిస్ లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ డోంట్ గో విత్ దిస్ సోషల్ మీడియా మ్యాడ్నెస్ దాంట్లో పెట్టడం కానీ. ఐ మీన్ ఇట్స్ ఓకే సమ్ టైమ్స్, బట్ ద లాంగ్ వే ఆఫ్ లెర్నింగ్ అండ్ ద లాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఇస్ గుడ్ ఇన్ ఆర్ట్స్. అండ్ ఐ ఫీల్ దట్ వాళ్ళంతా డెడికేటెడ్గా ప్యాషనెట్గా దానికి నేర్చుకోవాలి. దే షుడ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ వై లెర్నింగ్ వీఆర్ లైక్ అ డ్రాప్ ఇన్ ద ఓషన్. వీఆర్ ఓన్లీ ఆర్ డ్రాప్ ఇన్ ద ఓషన్. వీ ఆల్వేస్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ టు లెర్న్. వీ హ్యావ్ నెవర్ లెర్న్డ్ ఫుల్లీ. అండ్ ఆ ఫీలింగ్తోని ఆ హంబల్నెస్తోని వీ గో ఫార్వర్డ్, వీల్ డూ వెల్. అండ్ ఆల్సో దే షుడ్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్ ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ సమ్వేర్, బికాజ్ ఆర్ట్స్ అగైన్ వెరీ డిఫికల్ట్ ఫీల్డ్. దీంట్లో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ది అదర్ ఫీల్డ్స్. బట్ వాట్ దే మస్ట్ రిమెంబర్ ఇస్ ఆర్ట్స్లో సక్సెస్ అంటే ద లవ్ అండ్ ద ప్యాషన్ అండ్ ద సాటిస్ఫాక్షన్ దట్ వీ గెట్ ఫ్రమ్ డూయింగ్ ద ఆర్ట్, దాట్ ఈస్ ఓన్లీ అవర్ సక్సెస్. సో ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ దట్, దట్ ఆర్ట్ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ దట్ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి అండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ దట్ యు గెట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ యూ విల్ నాట్ గెట్ ఇన్ ఎనీ అదర్ ఫీల్డ్. అండ్ దట్ హ్యాపీనెస్ ఇఫ్ దే క్యాన్ కీప్ దట్ ఫీలింగ్ దే షుడ్ బి ఫైన్. సో వన్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు అంటుంటే నాకు గుర్తొచ్చింది, సో మీరు ఇంత ప్రాక్టీస్ చేసి ఎవ్రీథింగ్ ఇస్ నాట్యం అనే చేస్తున్నారు కదా ఇప్పటి వరకు, అంత పీస్ఫుల్గా అంత హ్యాపీనెస్ మీకు ఏ పర్ఫార్మెన్స్ చేస్తే వచ్చింది? ఒక పర్ఫార్మెన్స్ నుంచి రాదండి, జనరల్గా డాన్స్ చేస్తూ ఉంటే అంత అది ఫుల్ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఏదైతే ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రాక్టీస్, కొరియోగ్రఫీ, కాంపోజిషన్, రీసెర్చ్ అండ్ పర్ఫార్మెన్స్ ఫైనలీ అండ్ మెనీ థింగ్స్ దట్ గో ఇన్ టు పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ దట్ టుగెదర్ గివ్స్ మీ సాటిస్ఫాక్షన్. సో అదంతా ఆ ప్రాసెస్ అంతా. సో ఐ కాంట్ సే వన్ ఐటమ్, అలాగే ఉండదు, ఓన్లీ వన్ ఐటమ్. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ లెర్న్ మై ఫాదర్ శివ డాన్స్, దట్ వాజ్ మై విష్ ఆల్వేస్ టు లెర్న్ అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ వైల్ డాన్సింగ్ దట్. But satisfaction I have from completely being involved in this field. So thank you andi, thank you so much. Mee anni visheshalu matho panchukunaru. Thank you andi, my pleasure. Thank you. So idandi Yamini Reddy gari nrityate visheshalu. Next inko kalakarni tho kaluddam. Namaste. Namaskaram, I'm Yamini Reddy, award winning Kuchipudi dancer. Catch my exclusive interview with Neelima on iDreams. For more videos, please subscribe to iDream. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Karthikeya. I'm Director Tejani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.